సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నాగరాజుపల్లి గ్రామంలో పారిశుద్ధ ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ పాకల కల్పనబాబు, పంచాయతీ కార్యదర్శి మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్పనబాబు, గ్రామ కార్యదర్శి బాలమణి, ఉప సర్పంచ్ మల్లవ్వ, వార్డ్ సభ్యులు ఏఎన్ఎం రేఖ, అంగన్వాడి ఆశా వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు జైన శ్రీనివాస్, రాజు రాజయ్య, యాదగిరి గ్రామ పెద్దలు ఎండి బాబా, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం వెంకటేశం, కొమ్రయ్య పలువురు పాల్గొన్నారు. వారం తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది అనుకో, దమ్మి కొట్టేసినా నీకు వరకు ఫిర్యాదు నాకు చెప్పు, నా పేరు చెప్పు నేను చెప్పాను. మాజీ మండల అధ్యక్షుడు సూచన వ్యక్తి చేసిన నీకు ఏమన్నా చూద్దాం. అరే అది ఇప్పుడు ఎప్పుడు కొంచెం నీ లెక్క ఇప్పుడు మొట్టమొదటి మొట్టమొదటి ఊరు ఇప్పుడు ఇచ్చిన మెయిన్ పైప్లైన్. బాబు ఒక నిమిషం ఒక నిమిషం, ముందరాయి మొట్టమొదటి ఊరు మన మండలంలో ఎంటర్ అయ్యేది ముందరాయిట. ముందరాయి ఎవరు కట్టినా అనుకో ఇష్టం ఉన్నట్టు అది చేసుకుని నీ గేట్ వాళ్ళు మొత్తం తీసుకుంటా అంటే నీ కోసం నీకు వచ్చేది రెండో ఊరు నీళ్ళు వస్తాయి. మనం తీసేసినాం నీళ్ళు. సిద్దిపేట దాటి 700 పాపులేషన్ ఉన్న గ్రామానికి దీని దీని లెక్క అయితే ఒక మంచి రాకుండా ఉంటే ఎందుకంటే 100 ఇస్ కంప్లీట్ అయితే మనకి పేమెంట్ రాదు కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళని పని పండిస్తున్నారు. మనకి ల్యాండ్ లైన్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మన మన దగ్గర 12 రూపాయలు నడుస్తుంది. 12 రూపాయలకు డిమాండ్ మీరు 100 ఇస్ కింద వాళ్ళు తప్ప మీతో వాళ్ళందరూ దాదాపు